ముందుగా చెప్పినట్టే ఈ సినిమా కొంచెం డిఫరెంట్ ఫిల్మ్, ఒక డీవియేషన్ ఫ్రమ్ కరెంట్ ఫిల్మ్స్ అని చెప్పాలి. అండ్ రిజల్ట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి, ఎందుకంటే ఏదైనా కొత్తది ప్రయత్నించినప్పుడు ఫస్ట్లో రెసిస్టెన్స్ ఉంటుంది. అండ్ మొదటి 2-3 రోజుల తర్వాత సినిమా చాలా బాగుంది అని అన్ని చోట్ల నుంచి చెప్తున్నారు. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మంచి మెసేజ్ని మంచి ఫిల్మ్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేశారు జనాలు. అండ్ ఈ సినిమాకి కూడా అంత రిజల్ట్ రావడం ఎంతో ఉత్సాహంగా ఉంది బేసికలీ. అండ్ మా ముందుగా కంగ్రాచులేషన్స్ టు నరేష్, ఎందుకంటే ఒక ఛాలెంజ్ కమ్ రిస్క్ని యాక్సెప్ట్ చేసి తను చేసిన పాత్ర ఇది. అండ్ ఫస్ట్లో నరేష్ హ్యూమర్ లేదు అని కొన్ని చోట్ల చదివాను నేను, కానీ డెఫినెట్లీ సినిమా బాగా చేస్తుంది అంటే తన నటుడుగా కూడా, అంటే హ్యూమర్ ఎంత బాగా యాక్సెప్ట్ చేస్తారంటే జనాలు ఇంకా నవ్విస్తే బాగుండు ఇంకా నవ్విస్తే బాగుండు అని చూస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఇచ్చినప్పుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఒక నటుడిగా తనకి చాలా మంచి పేరు వచ్చినందుకు, అండ్ కమర్షియల్ విజయం సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సినిమా ప్రొడ్యూసర్ గారికి కూడా నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే నరేష్ చెప్పినట్టు నరేష్ని ఒక కొత్త యాక్టర్గా చూపించడానికి మంచి కథను ఎంచుకుని ఆయన ముందుకు వచ్చారు. అండ్ ఫిల్మ్ సక్సెస్ కావడంతో ముందుగా ప్రేక్షకులకి మీ అందరికీ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాం మేమందరం కూడా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆది. సినిమాలో చాలా చోట్ల హ్యూమర్ని క్యారీ చేసే బాధ్యత తను వహించాడు, అలాగే హీరోయిన్ నిఖిలకి నాకు కూడా నటులుగా మంచి పేరు వచ్చింది. అండ్ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ.